అకినేని నాగేశ్వరరావు మనవడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి కెరీర్ ఆరంభంలో హిట్లు కొట్టి ఆ తర్వాత ఫ్లాప్లను చవిచూసి తాజాగా మళ్లీ రావా సినిమాతో మళ్లీ గాడిలో పడ్డాడు హీరో సుమంత్. మళ్లీ రావా చిత్రం తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుమంత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడిపోవడం వంటి విషయాలపై తన మనసులోని మాట బయటపెట్టాడు. పెళ్లిపై తనకు పెద్దగా అభిప్రాయం లేదని, అది కొందరికి సెట్ అవుతుంది కొందరికి సెట్ అవ్వదని సుమంత్ చెప్పాడు. పెళ్లి తర్వాత 7.5 మాత్రమే మేం కలిసున్నాం, ఆ సమయంలోనే మా జీవితాలు వేరు మా వ్యక్తిత్వాలు వేరు అని అర్థమైంది. ఇక ఎంతో కాలం కలిసి ఉండలేమని అర్థమవడంతో ఉమ్మడి అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. కీర్తి మరో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఆమె ఇప్పటికీ నా ఫ్రెండే. ఆమెతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటా. తాత ఏఎన్ఆర్ చనిపోయినప్పుడు చివరిసారి కీర్తి ఇక్కడకు వచ్చిందని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, కీర్తిరెడ్డి తాను విడిపోవడానికి నాగార్జున కారణమన్న ప్రచారం వట్టిదేనని, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు సుమన్ తెలిపాడు.